are watching BNS News. नमस्ते बीएनएस तेलुगु न्यूज़ चैनल की स्वागत सुस्वागत नेन मी वेंकट सैकुमार मुंदुगा वार्तल्लोनी मुख्यांशालु ब्लॉकचेन वर्क इनोवेटेड ह्यूमन प्रोटोकॉल वेब 3 ईवेंट नु प्रारंभिंचिंदी क्रिप्टो प्रकटनल विधानान्नि सॉफ्ट चेयडानिकि यूके मंत्री रेगुलेटर्लनु नेट्टारु फेरारी यूएस लो क्रिप्टो चेल्लिंपुलनु अंगीकरिंचडं प्रारंभिंचिंदी वेब 3 अडॉप्शन नि प्रोत्साहिंचडानिकि सोलाना दुबायलोनि अतिपेद्द फ्री ट्रेड जोन लो चेरिंदी क्रिप्टो कार्यकलापाल योक्क मंचि मॉनिटरिंग कोसं सऊदी सेंट्रल बैंक IMF नि पिलुस्तुंदी अपबिट सिंगापूर रेगुलेटर नुंडि प्रिलिमिनरी आमोदं पोंदिंदी ब्लैक म्यूजिक आर्टिस्ट आर्थिक साधरकता लक्ष्यंगा हाईफाई फिनटेक स्टार्टअप नु पोंदिंदी लैटिन अमेरिकालो ग्रास रूट क्रिप्टो अडॉप्शन यूजर्स सेंट्रल एक्सचेंजलकु तरल रावडंतो पुंजुकुंदी वेब3 गेमिंग प्रोजेक्टलु Q3 लो $600 million इन्वेस्टमेंटलनु चूडंडी $2.3 billion YTDकी पुशिंग टैली इंटरनेट कंप्यूटर योक्क डिफिनिटी व्यर्थ निवारण कोसं कार्बन क्रेडिट प्रेरित సాంకేతికతను నిర్మిస్తుంది ఆస్ట్రేలియా క్రిప్టో ఎక్స్చేంజ్ల కోసం కొత్త లైసెన్సింగ్ విధానాన్ని ప్రతిపాదిస్తుంది 2024 నాటికి ముసాయిదీ చట్టాన్ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది డిజిటల్ రూబుల్ పైలట్ లో చేయడానికి రష్యన్ బిజినెస్ టైటాన్స్ స్వేర్ ఈ సంవత్సరం లిబ్రల్స్ లోని వెబ్ సమిట్ అంచనా బ్లాక్ చైన్ లో పని యొక్క భవిష్యత్తును హైలైట్ చేస్తూ కొత్త ఈవెంట్ ప్రారంభించబడుతుంది హ్యూమన్ ప్రోటోకాల్ పనిచేయడానికి డీసెంట్రలైజ్ ఆటోమేటిక్ పరిష్కారాన్ని న్యూకానామిక్స్ ను హోస్ట్ చేస్తుంది క్రిప్టో సమస్యలు కొత్త అడ్వర్టైజింగ్ నిబంధనలకు సర్దుబాటు చేస్తున్నందున వాటిపై మరింత సాఫ్ట్ యాటిట్యూడ్ అనుసరించాలని రెగ్యులేటరీని కోరుతూ యూకే పార్లమెంట్ మంత్రి ఇటీవల ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ FCAకి లేఖ రాశారు ఫెరారీ రేస్ యుఎస్ లో క్రిప్టో కరెన్సీ చెల్లింపు పద్ధతిగా అంగీకరించడం ప్రారంభిస్తుంది శనివారం రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం యుఎస్ లో ప్రారంభ రోల్ అవుట్ లో బిట్కాయిన్ బిటిసి ఈథర్ ఇటిహెచ్ మరియు స్టేబుల్ కాయిన్ యుఎస్డి కాయిన్ యుఎస్డిసి లో ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేయడానికి ఫెరారీ క్రిప్టో చెల్లింపుల ప్రాధాన్యత బిట్పే ఉపయోగిస్తుంది సొలానా ఫౌండేషన్ లేయర్ వన్ బ్లాక్ చైన్ సొలానా వెనుక ఉన్న నాన్ ప్రాఫిట్ సంస్థ దుబాయ్లోని వెబ్ 3 విలువను పొందేందుకు యుఏఈలోని అతిపెద్ద ఉచిత వాణిజ్య జోన్లో దుబాయ్ మల్టీ కమ్యూడిటీస్ సెంటర్ DMCC ఎకోసిస్టమ్ భాగస్వామిగా చేరింది మొరాకోలో జరిగిన G20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు FMCBG సమావేశంలో గ్లోబల్ ఎకనామిక్ మరియు క్రిప్టో ఆస్తులపై సెన్సేషనల్ ప్రసంగించిన అల్సాయారి నష్టాలను ఎదుర్కోవడానికి డిజిటల్ ఆస్తులపై మంచి మానిటరింగ్ కోసం IMF ని కోరారు క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అప్బిట్ యూజర్లకు డిజిటల్ అసెట్ సేవలను అందించడానికి సింగపూర్ మానిటరీ అథారిటీ నుండి ప్రిన్సిపల్ ఆమోదం పొందినట్లు వెల్లడించింది బ్లాక్ జాక్ డోర్సే స్థాపించిన ఫిన్టెక్ సంస్థ కళాకారులకు ఆర్థిక సేవలను అందించడానికి అంకితమైన మ్యూజిక్ సెంటర్ సాఫ్ట్వేర్ను అయిన హైఫైని కొనుగోలు చేసింది కొత్త స్టడీ ప్రకారం లాటిన్ అమెరికాలో క్రిప్టో కరెన్సీ స్వీకరణ పెరుగుతుంది యూజర్స్ కరెన్సీ విలువ తగ్గింపులు మరియు ఇన్ఫ్లేషన్ ఆఫ్సెట్ చేయడానికి డిజిటల్ ఆస్తులను ప్రభావితం చేస్తారు దేశ ప్రతిపాదనతో కొత్త యూజర్ల కేసులను పెరుగుదల మరియు సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజీలకు పెరిగిన డిమాండ్ తర్వాత లాటిన్ అమెరికాలో పెరుగుతున్న దత్తత రేట్ను కొత్త చైన్ అనాలిసిస్ రిపోర్ట్ చూపిస్తుంది